అనుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళిద్దరు పక్కన ఉంటే ఫస్ట్ మాటలు రావు, ఎందుకంటే ప్రతిదాన్ని కౌంటర్ వేస్తుంటారు. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేసేది అర్థం కావట్లేదు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొబ్బరి మట్ట, బిగ్ బాస్ టైటిల్ బాగానే ఉండలే. సో ఈ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం, బికాస్ ఫస్ట్ సీజన్ నుంచి సంపు మా ఫ్యామిలీ మెంబర్లు ఒకటైపోయాడు కాబట్టి ప్రతి తన కెరీర్లో జరిగే ప్రతిదీ మేము డిస్కస్ చేసుకుంటామని ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో స్పెసిఫిక్గా ఈ మూవీ గురించి అయితే ప్రొడ్యూస్ చేశాను కాబట్టి చెప్తున్నా. జనరల్గా అయితే అంటారు ఇల్లు కట్టి చూడు, తర్వాత పెళ్లి చేసి చూడు, చాలా కష్టంగా ఉంటుందని. అది ఇల్లు కట్టేశాను, పెళ్లి చేసుకున్నాను, ప్రాబ్లం లేదు. సినిమా తీస్తేనే అది కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ సినిమా తీసి చూడనట్టు ఉంది. సో అంత కష్టం అన్నమాట. చాలా కష్టపడ్డారు అండ్ ఇష్టపడి ఈ మూవీని అందరూ, వాళ్ళ టీం మొత్తం, కొబ్బరిమట్ట టీము మొత్తం చాలా కష్టపడి చేసింది. అంతకంటే చాలా గూస్ బంప్స్ వచ్చిన ఒక ఇన్సిడెంట్ అయితే మేమందరూ కలిసి చూసాం. ఒకరోజు ఊరికే పిలిచాడు, ఇలా జస్ట్ ఒక చిన్న సీన్ అన్నా ఒకసారి చూడండి అని. సో చూసారా? ఓకే. యా, ఫస్ట్ అది తెలియదు అనమాట అంత పెద్ద సింగిల్ టేక్ డైలాగ్ అనేది. చూసిన ఇంకా అందరూ లేచి క్లాపులు కొట్టేసి ఇంకా హక్ చేసుకొని సూపర్ డిక్షన్, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది చేయడం అనేది. దీంట్లో దీని వెనక ఒక స్టోరీ ఉందన్నమాట. ఫస్ట్ ఏమో డైరెక్టర్ సంపూని ఇది డైలాగ్స్ అంటే ఫస్ట్ టెన్షన్ అయిపోయాడంట, కోపడిపోయాడంట, ఏ ప్రతిదానికి ఇలాగే నన్ను లాగుతామని చెప్పి. సో డైరెక్టర్ కూడా యాక్చువల్గా సంపూని ఇలా ప్రతి మూమెంట్లో ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకొని రావడం అనేది నిజంగా బ్యాక్ బోన్ చెప్పచ్చు మీ ప్రొడ్యూసర్ కదా ఇప్పుడు. యా, సో తనని నిజంగా సంపూర్ణేష్ బాబు ఆ పేరు ఈజ్ అ క్రియేటర్. సంపూర్ణేష్కి తనే క్రియేటర్ యాక్చువల్గా. సో ఈ ఈ టీమ్ కంటిన్యూస్గా ఇలాగే ట్రావెల్ అవ్వాలని కోరుకున్నాను. ఫస్ట్ మూవీ లాగానే మన కొబ్బరిమట్ట కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.